శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్య తనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతీశ్వర శ్రీయాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తిః స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్త వృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభారం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. జయతు జయతు నిద్దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్ సాదరం శ్రీవత్సాంకగురూత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏష స్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీ సూక్తిః సకలు భగవాన్ భద్రచరితో గురుశ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి వల్లేశ్వరిని మనసారా అభినందిస్తున్నాను. ప్రథమ ప్రయత్నం, ఆ ప్రథమ ప్రయత్నంలో తొట్టుపాటు స్పష్టంగా తెలుస్తోంది. విజయనగరం వల్లేశ్వరి అంటే విజయనగరం బాగా తెలిసిన పేరు, వల్లేశ్వరి అనేది ఇప్పుడు తెలిసినటువంటి పేరు. మొన్నను శ్లోకమో పాసురమో అనుసంధానం చేసినప్పుడు విన్నాను ఆ పేరుని. తర్వాత పద్మజ అన్నారు వారికి దగ్గర బంధువు అని. ఇంతకు ముందు లేని ఒక ఆసక్తి శ్రద్ధ ఈ విషయంలో కలగడం అనేది కేవలం ఆచార్య అనుగ్రహం అని అనిపిస్తోంది ఆమె విషయంలో. అలాగే ఆమె కూడా చాలా ఆనందాన్ని పొందుతున్నారు అని చెప్పారు. భగవద్ అనుగ్రహం కలిగితే మొన్న మనం ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం కదా, నా నోటంటే ఈ మాట వచ్చింది శరణాగతి చేశాను అంటేనే నాకు అర్థమవుతోంది స్వామి నువ్వు నన్ను అనుగ్రహించాలని అనుకుంటున్నావు అని, ఇంకా నేను నిశ్చింతగా ఉంటాను అని అంటారు కూరతాళ్వన్. అలాగే మనకి ఇలాంటి ప్రవృత్తి పట్ల ఆసక్తి కలగడం, ఆ ప్రవృత్తిలో మనం సమర్థతని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇవి భగవద్ అనుగ్రహానికి సూచకాలు. ఆ రకమైనటువంటి ప్రవర్తన వల్లీశ్వరిలో కనపడింది. ప్రథమ తాంబూల సమర్పణం చేశారు ధైర్యం చేసి, రెండు శ్లోకాలని అందులో ఉండేటటువంటి విశేషాంశాలని అనుసంధానం చేశారు. చిన్న వణుకుంది. తర్వాత ప్రధానంగా సూచన ఏంటి అంటే మొదటి ప్రయత్నం కాబట్టి ఇదేమీ దోషం కాదు, కానీ అది రాసుకున్నారు చక్కగా ప్రిపేర్ చేసుకున్నారు, ఆ చేసుకున్న దానిని చదువుతున్నట్లుగా చెప్పారు, ఆ రాసుకున్న దానిని అర్థం చేసుకుని చెప్తున్నట్లుగా చెప్పే ప్రయత్నం ఇక మీదట చేస్తారు తప్పకుండా. విషయ అవగాహన ఉంది అందుకే రాసుకోవడంలో చాలా స్పష్టత ఉంది, విషయాన్ని చక్కగా రాసుకున్నారు. మొదటి శ్లోకాన్ని చక్కగా అనుసంధానం చేశారు, రెండవ శ్లోకంలో చిన్న చిన్న తేడాలు వచ్చాయి. యావానసి అన్న చోట
యవానసి వాకి దీర్ఘం పెట్టకుండా అనుసంధానం చేస్తున్నారు. అలాగే యాదృగ్ విభవ అన్న చోట కూడా దోషం ఉంది. రెండవ శ్లోకంలో మూడు నాలుగు దోషాలు వచ్చాయి అనుసంధానంలో, కానీ విషయ వివరణలో ఏ రకమైనటువంటి దోషము లేదు. ఈ వరదరాజస్వామి అనుసంధానంలో అందరూ కొత్త వాళ్లే మననానికి వస్తున్నట్లుగా ఉంది. ఇది వరదరాజస్వామి అనుగ్రహం. ఇక చిన్న చిన్న తేడాలు, మొదటి ప్రయత్నంలో తేడాలు ఉంటాయి తప్పనిసరిగా, కానీ అయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. క్రియాపదం దగ్గర రెండవ శ్లోకంలో ఆసి అంటున్నారు, ఆకి దీర్ఘం అక్కర్లేదు, అసి అన్నదే క్రియాపదం. అందులో మూడు సార్లు వచ్చింది ఆసి అని పలుకుతున్నారు, ఆకి దీర్ఘం వద్దు, అసి అనేది క్రియాపదం. అలాగే వృత్తం పేరు చెప్పినప్పుడు వంశస్థవము అని అన్నారు, వా లేదు అక్కడ, వంశస్థం అని వృత్తం అన్నమాట, వంశస్థ వృత్తం. వంశస్థవం అని మళ్ళీ వా కలిపారు, అది తీసేయాలి. ఆ వృత్తం పేరు వంశస్థము అన్నదే గుర్తుపెట్టుకోండి, చక్కగా దాన్ని మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకోండి. అలాగే తవాస్మి భరహ అన్న చోట తరహ అని వినపడింది, ఆమె భరహ అని అంటే పర్వాలేదు, కానీ అక్కడ తరహ కాదు భరహ, నీకు అదే రాసుకొని ఉంటారని అనుకుంటున్నాను. అంటే పారతంత్రం అవి అర్థమైతే కరెక్ట్ గా చెప్పారు కాబట్టి ఆ వినపడడం తరహ అన్నట్టుగా వినపడింది. పరతంత్రుడు పారతంత్ర్యం అని, పరతంత్రుడు అన్నప్పుడు పాకి దీర్ఘం అక్కర్లేదు, పారతంత్ర్యం అన్నప్పుడు పాకి దీర్ఘం ఉండాలి. ఆ ఆ రెండింటిని పలికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పదాన్ని బట్టి పాకి దీర్ఘం ఉండాలా అక్కర్లేదా అనేది చూసుకోవాలి. చాలా సంతోషం అమ్మా, మనకి భగవంతుడు మన కోసం ఇచ్చినటువంటి మంచి ప్రవృత్తి ఇది. దీనివల్ల మనం బాగుపడడం కాకుండా 10 మందికి కూడా మనం మేలు చేయగలిగేటట్లుగా, మంచి ఆలోచన కలిగేటట్లుగా వాళ్ళని మనం మలచగలుగుతాం. 4 మంచి మాటలు చెప్పడం అనేది మనం నేర్చుకుంటే, అలా చెప్పగలగాలి అంటే ముందు పెద్దల ద్వారా వినాలి. మీకు ఈ రకమైనటువంటి ఆసక్తి కలగడం, ఈ ప్రవృత్తిలో ఉండడం, వినడం, మళ్ళీ అనాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా శుభ సూచకాలుగా భావించి వీటిని చక్కగా నిలుపుకుంటూ వీటిని అభివృద్ధి చేసుకుంటూ ఇతోధికమైనటువంటి సామర్థ్యంతో సద్గ్రంథాధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి అని, దానికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇక మీరేమి సందేహించక్కర్లేదు, నేను చెయ్యగలనా చెయ్యలేనా అనేటటువంటి సంకోచాన్ని వదిలేయండి, నేను చెయ్యాలి చేస్తాను అనేటటువంటి నిశ్చయంలోకి వచ్చేయండి. ఇక వినడం అనేది చాలా మంచి సంస్కారం, ఎంత ఎక్కువ మీరు వింటే అంత మంచిగా విషయాన్ని మీరు అనగలుగుతారు. ఇప్పుడు చెప్పడానికి మాత్రమే ఆసక్తి ఉండి వినడం లేకపోతే అందులో అందం ఉండదు. కనుక వినడం బాగా అలవాటు చేసుకుంటే అనుకో మనకి ప్రయత్నం అక్కర్లేకుండానే మంచి విషయాలు మనం అందించగలిగే శక్తి వస్తుంది, అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవి స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖర సంతనోతు మయి సంతతం హరిః. నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి యేహి మే నిరే తన్మతేపి పతమానతాంగతా హస్తినాద్య పరవస్తునిత్రయీ గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తిక్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్య జ్ఞాన ప్రభృతయౌ తత్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిరణయిష్మ శృతివశాత్. అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదిక గిరః పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయం భోః శ్రయతి బత సార్వజ్ఞమపితే యతో దోషం భక్తేష్విహ వరదనైవా కలయసి పాణిపాదవదనేక్షణ శబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలానాంజనం కరిగిరే రసి శృంగం. అంజనక్షితిభృతో యది నామ ఉపత్యకా వరద హేమమయీ స్యాత్ తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీబత విడంబిత విద్యుత్ పరభాగమియా ద్రవేస్తమిశ్రావరదాజ్య త్వయి తన్నిశామయామః. దమితా తవ వక్త్ర చిత్ర భానోః పరభాగన్నను కౌంతలీతమిశ్ర ముఖమున్న సమాయతాక్షముజ్యత్ స్మిత దంతం రుచిరాధరన్నత భ్రూ
లసదంస విలంబి కర్ణ పాశం వైతే నిశ్చలమస్తు హస్తినాథ పద్మాయాః ప్రణయ రసాత్ సమాసజంత్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన తాన్నామాన్వభవదహో దశాంతదాత్రే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః సౌందర్యామృతరసవాహ వేగజస్యాత్ ఆవర్తస్తవ కిల పద్మనాభనాభిః తత్పద్మం వరద విభాతి కాంతిమయ్యాః లక్ష్మ్యాస్తే సకలవపుర్జుషోను సద్మ యా దామోదర ఇతి నామ దాతవాసీత్ సా దామాఖిల కిణకారిణీ బభూవ తన్నూనం వరద వళిత్రయచ్ఛలేనా త్వన్మత్స్య ప్రథమ విభూషణీ బభూవ పద్యాస్వద్యాంగుళిషు వరద ప్రాంతతః కాంతి సింధోః వీచీ వీధీ విభవముభయీష్వంభసాన్ లంభితాసు విందన్నిందుః ప్రతిఫలనజాం సంపదం కిం పదంతే ఛాయాచ్ఛద్మా నఖ వితతితాన్ లంభితః శుంభితః సన్ శంభోరంభోరుహముఖ సఖా సంసహాంకస్య శంఖః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనః సువక్రః త్వత్పాదాబ్జే ప్రియముఖ నఖచ్ఛద్మనాశ్రిత్య నిత్యం తద్వృత్తోభూత్ సత దశగుణం పుష్కలో నిష్కళంకః భజత్సు వాత్సల్యవసాత్సముత్సుకః ప్రకామమత్రావతరేర్వరప్రద భవేశ్చ తేషాం సులభోదకిన్విదం విదంగ దాంనా నియతః స్ఫురారుదః నరసింహతనురగౌణీ సమసమయ సముద్భవశ్చ భక్తగిరః సంభేద సంభవస్తేపి శునయతి పరేశతాం వరద త్వద్దాస్యమస్య హిమమస్వర సప్రసక్తం తచ్చోరయన్నయమహం కిల చ స్ఖల ప్రాక్ త్వం మామకీన ఇతి మామభిమన్యసే స్మ హస్తీ సంసమయ నస్తమిదం నస్తమిమం వివాదం భోగా ఇమే విధి శివాదిపదం చ కించ స్వాత్మానుభూతిరితి యా కిల ముక్తిరుక్త సర్వం తదూష జలజోషమహం జుషేయ హస్త్యద్రినాథ తవ దాస్య మహారసజ్ఞః 90వ శ్లోకానికి వచ్చేద్దాం ఇప్పుడు. తదపి కిమపి హంత దుర్వాసన శత వివసతయా యదభ్యర్థయే తదతులదయ సార్వ సర్వప్రద ప్రవితర వరద క్షమాంభో నిధే ప్రియతరమితర దధాపి వా యద్యథా ప్రియమితర దధాపి వా యద్యథా వితరసి వరద ప్రభో త్వం హిమే తదనుభవనమేవ యుక్తం హిమే త్వయి నిహిత భరోస్మి సోహం యతః యథాసి యావానసి యోసి యద్గుణః కరీస యాదృగ్విభవో ఇదింగితః తథావిదం త్వాహమభక్తదుర్గ్రహం ప్రపత్తివాచైవ నిరీక్షితుం వృణీ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇందాక వల్లీశ్వరి గారు చెప్పిన దాంట్లో మరొక చిన్న సూచన, ఇది తప్పనిసరిగా పాటించాలి. చివరిలో అడియేన్ రామానుజదాసి అనంటూ మళ్ళీ నమః అన్నారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నమః అనేది పెద్దల్ని గురించి చెప్పేది, అడియేన్ రామానుజదాసి అనేది మన గురించి మనం చెప్పుకుంటున్నది. అడియేన్ రామానుజదాసి అని అక్కడితో ఆపేసుకోవాలి, తర్వాత మళ్ళీ లేదా అస్మద్గురుభ్యో నమః అని తర్వాత అది ప్రారంభంలో చివరిలో చెప్పుకున్నా పర్వాలేదు, కానీ అడియేన్ రామానుజదాసి దగ్గర మళ్ళీ తర్వాత నమః అని అనకూడదు. ఒకరంటే మళ్ళీ తర్వాత అది కరెక్ట్ అనుకుని అందరూ కూడా అలా మొదలు పెడతారేమో అనే భయంతో చెప్తున్నాను. చివరిలో బాగుంది అడియేన్ రామానుజదాసి అనేసి ఊరుకుంటే, మీరు ఆ ఉద్దేశంలో రామానుజదాసి నమస్కరిస్తోంది అని ఆ ఉద్దేశం, కానీ ఆ నమః అనేది వచ్చేసరికల్లా ఆమెకి తామే తమకి తామే నమస్కారం చేసుకుంటున్నారు అన్న అర్థం వస్తుంది. అందుకనే ఇంకా అలాంటి వర్డింగ్ మనం ఇంకా కొనసాగించవద్దు అని, తప్పనిసరిగా దాన్ని మార్చుకోమని సూచన చేస్తున్నారు. ఇక నిన్నటి శ్లోకం నుంచి 92వ శ్లోకం నుంచి చివరి దశకం ప్రారంభమైంది. ఆ దశకానికి వంశస్థం అనేటటువంటి వృత్తిని తో మనకి కూరత్తాళ్వాన్ అనుగ్రహిస్తున్నారు అని తెలుసుకున్నాం. ఇది 101వ శ్లోకం వరకు ఇదే వృత్తంలో రచన సాగుతుంది అని మనం అనుకున్నాం. వెనకటి శ్లోకంలో భగవద్ దర్శనాన్ని కోరుతున్నారు. వృణే అనేది క్రియాపదం అన్నారు. నిన్నటి శ్లోకం కొంచెం కష్టమైన శ్లోకం, అందులో సంస్కృత వేద వాక్యాలు ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయి, అయినా చక్కగా విషయాన్ని చక్కగా పొందికగా తెచ్చుకోవడం
వల్లీశ్వరుని అభినందించాలి. చాలా అయోమయంగా ఉంటుంది రెండు శ్లోకాలు ఒకసారి చేర్చుకోవాలంటే, కానీ దాన్ని చక్కగా మంచిగా కూర్చుకోవడం అనేది అభినందనీయం. అందులో తాను కోరుకుంటున్నది ఏది అంటే భగవత్ సాక్షాత్కారం. దేనికి అంటే భగవంతునికి సేవ చేయడం కోసం. ఆ సాక్షాత్కారాన్ని పొందడానికి మార్గాలు ఏవి ఉన్నాయి అననంటే, అది భక్తి ఉన్నవారికే స్వామి కనిపిస్తాడు. అందుకే అభక్త దుర్గ్రహం అని ఒక పదం శ్లోకంలో నిడమనో విశేషంగా చెప్పుకున్నాం. ఆయన కనపడడానికి మన మనస్సులో ఆయన యందు ప్రీతి ఉండాలి, అదే భక్తి అని చెప్పబడుతుంది. లేకపోతే ఆయన దర్శనం సాధ్యం కాదు. అది ఎలా కనపడాలని కోరుకుంటున్నారు అంటే, ఎలాంటి వాడివి అలాగే కనపడాలి, నీ వైభవము నీ ప్రకారము అన్ని మననంలో మనం విన్నాం. స్వరూప గుణ ప్రకార పరిమాణ చేష్ట అనేవన్నీ ఏవి కలిగి ఉంటాడని మనకి ఉపనిషత్తు చెప్తోందో అలాంటి నిన్ను అని అందులో మనకి స్పష్టం చేశారు అని అనుకున్నాం. యథాసి, ఏ ప్రకారంగా ఉంటావో, యావానసి, ఎంత పరిణామం కలిగిన వాడివి అయి ఉంటావో, యోసి, ఏ స్వరూపాన్ని కలిగిన వాడివి అయి ఉన్నావో, యద్గుణ, ఎటువంటి గుణములు కలిగిన వాడివి అయి ఉన్నావో, యాదృగ్విభవ, ఎంతటి ఐశ్వర్యం కలిగిన వాడివి అయి ఉన్నావో, యదింగిత, ఎటువంటి చేష్టలు కలిగిన వాడు. ఇక్కడ ఇంగితము అంటే కదలికలు అని చెప్పుకున్నాం. మనోభిప్రాయాన్ని తెలియచేసేటటువంటి కదలికలకి ఇంగితములు అని అంటారు అని చెప్పుకున్నాం. తథావిధం, అటువంటి నిన్ను అభక్త దుర్గ్రహం త్వా, భక్తులకి అందనటువంటి నిన్ను అని అంటూ, నాకున్నది ఒకే ఒక్క సాధనం, అది కూడా చిన్నది, ప్రపత్తి వాక్. వాగ్రూపమైనటువంటి ప్రపత్తిని చేశాను. ఆ వాగ్రూపమైనటువంటి ప్రపత్తి ద్వారానే అదే ఒక్క ఆశగా నీ సాక్షాత్కారాన్ని నేను కోరుకుంటున్నాను అంటున్నారు. ఇందులో ఇక్కడ నిన్ను మనం రిఫరెన్సెస్ చెప్తున్నాం. మనం శ్రీవైకుంఠస్తవంలో ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఏతు త్వదంఘ్రి సరసీరుహ భక్తిహీనాహ అనేటటువంటి శ్లోకం. ఇది సాధ్యమా, మరి భక్తి లేని వాళ్ళకి భగవంత దర్శనం సాధ్యమా అంటే, సాధ్యమే అనడానికి ఒక పాశురాన్ని కూడా మనం చెప్తున్నాం. నువ్వు నాకు చూపించాలనుకుంటే చూపించగలవు, అది నీ కృప అని పరుమాళ్ తిరుమలలో పాశురం. ఆ మాటకి మనకి భగవంతుడు కనుక అనుగ్రహిస్తే ఏదైనా సాధ్యమే అనే విషయాన్ని అక్కడ చెప్పారు. కానీ నిజానికి పొందడానికి, సాక్షాత్కరించుకోవడానికి ఏది ఉండాలి అంటే ప్రీతి ఉండాలి అని అన్నారు. ఇది లోకంగా నార్మల్గా మనం పరిశీలన చేస్తే, కొన్ని కొన్ని ఒకే రకమైనటువంటి వయస్సు కానీ, శక్తి కానీ, అర్హత కానీ ఉన్నవాళ్ళకి, మేధ లేదా తెలివి కానీ ఉన్నవాళ్ళలో ఒకరికేమో స్పష్టంగా తెలుస్తుంది, మరొకరికేమో అసలు ఏమీ తెలియకుండా ఉంటుంది. ఇద్దరూ క్లాస్మేట్సే. ఇది భగవత్ తత్వం దగ్గరే కాదు, ఏ విషయంలోనైనా సరే వాళ్ళకంత చక్కగా ఎలా అర్థమైపోతోంది, నాకెందుకు అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది అనేటటువంటి ఒక సందేహం మనలో కలుగుతూ ఉంటుంది. నేను అలాగే విన్నాను, అదే పాఠం విన్నాను, ఆ టైంలోనే విన్నాను, నిద్రపోకుండానే విన్నాను, కానీ వాళ్ళకి తెలిసిన పాయింట్స్ నాకు ఎందుకు తెలియటం లేదు, నేను ఎక్కడ మిస్ అయ్యాను, అసలు నా బుర్రలోకి అది ఎందుకు రావటం లేదు అనేటటువంటి ఒక ఆలోచన కలిగి మట్టి బుర్ర అనుకుని హాయిగా నిశ్చింతగా ఉండిపోతాం. కాదు, అది మట్టి బుర్ర కాదు, అందులో ఉండవలసినటువంటి క్వాలిటీ ఏమిటి అనే దాన్ని మనకి చెప్తారు. సంజయుడుని ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న అడిగితే సంజయుడు దానికి సమాధానం చెప్తాడు. మనకి రఘునాథాచార్య స్వామి వారి గ్రంథంలో అది ఆ శ్లోకం కూడా ఉంది చూడండి. ఈ మీకు ఆంధ్ర వివరణ ఉంటే ఈ 92వ శ్లోకం దగ్గర ఒక శ్లోకాన్ని ఇచ్చారు. రెండు శ్లోకాలు ఉన్నాయి, ఒకటి అది వైకుంఠస్తవంలో శ్లోకం, అది నిన్న మనం చదువుకున్నాం. ఇంకొకటి చూడండి, పేజ్ నెంబర్ 131లో, వెరీ గుడ్, మాయాం నసేవే అనేటటువంటి శ్లోకం ఉంది చూడండి. ధృతరాష్ట్రుడికి అక్కడ భారత కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా జరుగుతున్న దానిని అలా చెప్పడానికి నియమనం చేశాడు సంజయుడు చెప్తున్నాడు. అందులో
శ్రీకృష్ణ భగవానుని యొక్క వైభవం చక్కగా ప్రతిపాదన చేస్తున్నాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడికి కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులలో చదువుకోవడం అనేది జరిగింది. ఈయనకి ఆయనకి గురువులు ఒకరే. కాని సంజయుడు ఇంత అద్భుతంగా శ్రీకృష్ణ తత్వాన్ని చెప్తున్నాడు, ఆయన వైభవాన్ని చెప్తున్నాడు. నేను ఇన్ని రోజుల నుంచి శ్రీకృష్ణుణ్ణి చూస్తున్నాను, ఆయనకు అర్థమైంది, నాకెందుకు అర్థం కాలేదు అని అడిగి, అని సందేహం కలిగి అదే మాటని సంజయుడి దగ్గర వ్యక్తం చేస్తాడు ధృతరాష్ట్రుడు. దానికి సమాధానంగా సంజయుడు ఈ మాటని చెప్తాడు, మాయాం నసేవే. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనకి విషదంగా మనసుకి కనపడాలి అంటే ముందు మన మనస్సులో కపటం లేకుండా ఉండాలి. ఆ కపటం కనుక మనని ఆవరిస్తే, బుద్ధిలో మోసపూరితమైనటువంటి బుద్ధి అయితే మనకి ఏ విషయమో అర్థం కాదు. మోసపూరితమైనటువంటి బుద్ధి అంటే ఎలాగండి? చదువుకోవడంలో మోసపూరితమైన బుద్ధి ఎలా ఉంటుంది? చదువుకోవాలనే కదా అందరం సిద్ధంగా ఉంటామో. అంటే నిజంగా నేర్చుకోవాలనేటటువంటి జిజ్ఞాసతో ఉండడం వేరు. ఏం జరుగుతుందో చూద్దాం, ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో చూద్దాం, ఇవాళ ఎలా చెప్తారో చూద్దాం, ఏదైనా తప్పుంటే పట్టుకుందాం అనేటటువంటి బుద్ధితో క్లాసులో జాయిన్ అవ్వడం వేరు. అలా మనస్సులో నిర్మలత్వం లేకుండా ఉన్నప్పుడు అసలు చిన్న విషయం కూడా అర్థం కాకుండా పోతుంది. ధృతరాష్ట్ర, నీలో ఆ కపటం ఉందయ్యా. నువ్వు పాండవులని కౌరవులని సమానంగా చూస్తున్నానని చెప్పుకుంటున్నావు కానీ చూడటం లేదు. నీలో కపటం ఉంది కాబట్టి నీకు అందులో తేడా స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళ మీద దురభిమానం నీకు కనిపిస్తోంది. మనసు నిష్కలమషంగా లేదు, అందుకని భగవత్తత్వం నీకు అర్థం కావటం లేదు. నాకలా లేదు, నాకు అందరూ సమానమే కనుక నా మనస్సు మాయాం నసేవే, నేను కపటం కలిగినటువంటి వాడిను కాను, మాయను నేను సేవించను అన్నారు. అలా రాజుగారి దగ్గర అంటే కోపం వస్తుంది కదండి. ఎంతైనా ధృతరాష్ట్రుడికి ఇంకా రాజే కదా అక్కడ. భద్రంతే అంటున్నారు. ఇదిగో నేను అంటున్నానని కాదు సుమా, నువ్వు మంచివాడివే, నీకు మంగళం కలగాలి అని భద్రంతే అనే మాటని ప్రయోగిస్తున్నారు. నా వృథా ధర్మమాచరే. ఇంకా ఏదైనా మంచి మనకి తెలిస్తే దాన్ని చెప్పడం కోసం ఎలా శాస్త్రం చెప్పిందో అలా ప్రవర్తించాలి. కానీ కొంతమంది ఆర్భాటాలు చేస్తారు. మంచి ధర్మవేత్తలము అని చెప్పుకోవడం కోసం అనవసరమైనటువంటి ఆర్భాటపు ప్రవృత్తిని కలిగి ఉంటారే, అది వృథా ధర్మాచరణం అని చెప్పబడుతుంది. నేను అలాంటి వాడను కాను. శుద్ధ భావం గత, పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడనై భక్త్యా శాస్త్రాత్ వేద్మి జనార్దనం. శాస్త్రాత్ వేద్మి అని మాత్రమే అనటం లేదు. నీకు నాకు శాస్త్రజ్ఞానం అయితే ఒక్కలాగే ఉంది, కానీ భక్త్యా శాస్త్రాత్ వేద్మి, భక్తితో కూడినటువంటి జ్ఞానం. అందుకే నాకు భగవత్తత్వం, శ్రీకృష్ణతత్వం స్పష్టంగా అవగాహనకి వస్తోంది అని చెప్పాడు ఆయన. సంజయుడికి ధృతరాష్ట్రుడికి ఉండేటటువంటి తేడా ఏది అంటే, కపటంతో కూడినటువంటి బుద్ధి కలిగిన వాడై శ్రీకృష్ణ పరమాత్మని భగవంతుడిగా భావించి ప్రీతిని కలగకుండా ఉన్నవాడు కాబట్టి ఆయనకు ఆ తత్వం అర్థం కాలేదు. పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు కనుక ఈయన భక్త్యా శాస్త్రాత్ వేద్మి జనార్దనం. అంచేత భగవత్తత్వం తెలియాలి అంటే అది దేనికి ఎవరికి తెలుస్తుంది? భక్తులకి తెలుస్తుంది. అందుకే ఇందులో స్పష్టం చేశారు, అభక్త దుర్గ్రహం. ధృతరాష్ట్రుడికి తెలియనట్టే భక్తులు కాని వారికి భగవత్తత్వము అంతేది కాదు, వాళ్ళు చూడగలిగేవారు కాదు అని నిన్నటి శ్లోకంలో చెప్తూ, నేను మాత్రం అలాంటి నిన్ను సాక్షాత్కరించుకోవాలనుకుంటున్నాను. ప్రపత్తివాచైవా, కేవలం ప్రపత్తి వాక్కుతోటే అని చెప్పారు వెనకటి శ్లోకంలో. ఇక సాక్షాత్కరించుకోవడం అనేది దేనికోసం అంటే నీకు సేవ చెయ్యాలి అని. అందుకని తర్వాత నువ్వు నాకు కనపడు అన్నారు, అలా నాకు దర్శనమిచ్చినటువంటి నీ దాస్యం కూడా నువ్వే నాకు ఇవ్వాలి అని ఇందులో దాస్య ప్రార్థనని చేస్తున్నారు. చాలా ప్రధానమైనటువంటి శ్లోకాలలో ఇదొక శ్లోకం. దీన్ని అన్ని సంబోధనలే ఉంటాయి, చాలా సులభంగా ఉన్నట్టే ఉంటుంది. మనం ఇందులో ఆంతర్యాన్ని మాత్రం
అర్థం చేసుకోవాలి. ముందు శ్లోకాన్ని చదువుతాను, వినండి. అయే దయాళో వరద క్షమానిధే విశేషతో విశ్వజనీనా విశ్వద హితజ్ఞ సర్వజ్ఞ సమగ్రశక్తిక ప్రసహ్య మాం ప్రాపయ దాస్యమేవ తే. ఇది ప్రార్థన, దాస్య ప్రార్థన చేస్తున్నారు. ఉత్తరాఖండం కదా, శ్రీమతే నారాయణాయ నమః. నమః పదం తాలూకు అర్థం ముందు శ్లోకాలలో చెప్పబడింది అని అనుకున్నాం. తర్వాత శ్రీమతే నారాయణాయ, శ్రీమత్ పదం మనకి ముందు కూడా పూర్వఖండంలో కూడా చెప్పబడింది, కానీ ఇందులో ఉండేటటువంటి విశేషణాలన్నీ కూడా శ్రీమతే నారాయణాయ అనేటటువంటి అర్థాన్ని ప్రతిపాదన చేస్తున్నాయి. ముందుగా మనం ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఇందులో క్రియాపదం ప్రాపయ అనేది క్రియాపదం. ప్రాపయ అంటే పొందించుము అని అడుగుతున్నారు. ఏమి పొందించాలి, ఏది పొందేటట్లుగా కోరుతున్నారు ఇందులో అంటే, తే దాస్యం ఏవ ప్రాపయ అంటున్నారు. నీ దాస్యమే నేను నాకు పొందించు, ప్రాపయ పొందించు మే నాకు తే నీ యొక్క అని మనం పెట్టుకోవాలి. అవాంతర క్రియ ఒకటి ఉంది, ప్రసహ్యా అని. ఇక్కడ ప్రసహ్యా అంటే నన్ను బలవంత పెట్టయినా సరే అంటున్నారు. మననం కోసం మిమ్మల్ని నేను ఎలాగైతే నియమనం చేస్తున్నానో చెయ్యాలి 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 అని, అలాగైనా సరే మొహమాట పడి ఊరుకుంటే వీళ్ళు దారిలోకి రారు. ఇప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళు మొదటి ప్రయత్నం చేస్తున్నారు అంటే పదే 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 చెప్పగా వాళ్ళకి కూడా భగవద్ అనుగ్రహం కలగగా ఈ ప్రయత్నం ప్రారంభమైంది. ఒక్కసారి ప్రారంభమైతే తర్వాత అది కంటిన్యూ అవుతుంది, కానీ ప్రారంభమే చేయకుండా ఉంటే అది వాళ్ళకి క్షేమం కలిగించేదైతే, వాళ్ళలో సమర్థతని మరింతగా పెంచేది అయితే, వాళ్ళ హితాన్ని కోరేటటువంటి వాళ్ళు కాస్త వాళ్ళని బలవంతం చెయ్యక తప్పదు. అంచేత అలాగే పరమాత్మని కోరుతున్నారు కురత్తాళ్వాన్, ప్రసహ్యా బలవంతంగానైనా సరే అని. ఈ ప్రసహ్యా అనేది అవాంతర క్రియ అని అనుకుంటున్నారు. బలాత్కరించి బలవంతంగా అంటే ప్రయత్నపూర్వకంగా అని చెప్పుకోవాలి. ఇక్కడ మాం ప్రాపయ, మాం నన్ను ప్రాపయ పొందించుము అని అర్థం. ఏం పొందించాలి అంటే తే దాస్యం ప్రాపయ. ఇదే అసలైన వాక్యం ఈ శ్లోకంలో, మిగిలినవన్నీ కూడా సంబోధనార్థకమైనటువంటి పదాలే. ఇది వాక్యం ఎక్కడికొస్తుంది అనంటే, మాం ప్రసహ్య తే దాస్యమేవ ప్రాపయ, నీ దాస్యమునే నన్ను పొందించు అంటే నేను పొందేటట్లుగా చెయ్యి అంటున్నారు. బలవంతంగానైనా సరే అని చెప్తున్నారు ఇందులో. ఇక సంబోధన పదం ఏది అని వెతుక్కోక్కర్లేదు, అన్ని ఇందులో మనకి సంబోధన పదాలే కనిపిస్తున్నాయి. భగవద్ దాస్యాన్ని ఇవ్వడానికి తగినటువంటి వైభవం కలిగిన వాడు భగవంతుడే అని చెప్పడం కోసం ఇందులో వరద అనే పదం ఉన్నప్పటికీ కూడా, ఆ వరద అనేది ప్రధానంగా కాకుండా ఒక ఆర్డర్లో మనకి ఈ సంబోధన పదాలనన్నింటినీ పెడుతూ వస్తున్నారు. చూడండి, మొదటిది అయే అనేటటువంటి పదం. అయే అనే దానికి అర్థం అది హే అనే అర్థం లాంటిదన్నమాట. హే అనంటే ఓ అని, ఇలాగ సంబోధనార్థకమైనటువంటి కొన్ని పదాలు ఉంటాయి. అలాగా అయే అనేటటువంటి పదం మనకి సంబోధనార్థకమైనటువంటి ఒక పదం, అది విలక్షణమైన ఒక లక్షణాన్ని సూచించేది కాకపోయినా ఓ వరదరాజా అన్నట్లుగా అనమాట. ఓయి అని, ఓహో అని అలా పిలిచినప్పుడు కొన్ని కొన్ని పదాలు ఉంటాయి, అలాంటిది అయే అనేటటువంటి ఒక అవ్యయం. తర్వాత దయాళో, దయ కలిగిన వాడా అని ఒక సంబోధన. వరద, వరాలని ఇచ్చేవాడా అని సంబోధన. క్షమానిధే, క్షమకి నిధి అయినటువంటి వాడా అంటున్నారు. విశేషత విశ్వజనీన, ఈ విశ్వజనీన అనడానికి
విశేషతః అనేది దానికి ఒక విలక్షణమైనటువంటి విశేషణంగా వాడారు. అంటే విశేషతః అంటే ఎక్స్క్లూజివ్లీ అని అంటాం కదా మనం, ఎక్స్క్లూజివ్ అనే పదం ఎలాగైతే మనం కొన్ని కొన్ని చోట్ల అది ఆ విషయాన్నే చెప్పేది, దాన్నే తెలియచేసేది అని అన్నట్లుగా, విశేషతః అంటే ప్రత్యేకించి విశ్వజనీన అంటే మొన్న మనం సార్వ అని ఒక సంబోధనని చెప్పుకున్నాం, అంటే సర్వ హితకరుడు ఆయన అని. అలాగే విశ్వజనీనుడు అంటే సర్వజనానికి అందరికీ కూడా హితాన్ని కలిగించేటటువంటి వాడు అని అర్థం. విశ్వద మరొక సంబోధన, సమస్తాన్ని ఇచ్చేటటువంటి వాడు. వెరీ గుడ్. 90వ శ్లోకంలో అని పెడుతున్నారు. అక్కడ సార్వ అన్న పదం, ఇక్కడ విశ్వజనీన అన్న పదం ఒకటే అర్థాన్ని ఇస్తుంది. అందరికీ కూడా విశేషించి అందరికీ హితాన్ని కలిగించేటటువంటి వాడా అనే అర్థంలో చెప్తున్నారు. విశ్వద అన్నింటినీ ఇస్తాడు, ఇది అది అని కాదు, చివరికి తనని కూడా ఇచ్చుకునేవాడు అయినవాడు. హితజ్ఞ ఏది హితమో తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞ మన హృదయంలో ఉన్న దానితో పాటుగా అన్నీ తెలిసినటువంటి వాడివి. సమగ్ర శక్తిక సమగ్రమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడా అని స్వామిని ఇన్ని విశేషణాలతో పిలుస్తున్నారు. ఎన్నున్నాయి? మూడవ పాదంలో మూడు విశేషణ మూడు సంబోధనలు ఉన్నాయి, రెండవ పాదంలో రెండు సంబోధనలు ఉన్నాయి. మొదటి పాదంలో మూడు సంబోధన పదాలు, ఒకటి అవ్యయం ఉన్నాయి. అయే అనే దానికి ప్రత్యేకించి అర్థం లేదు కాబట్టి మొదటి పాదంలో మూడు, రెండవ పాదంలో రెండు, మూడవ పాదంలో మూడు, అంటే మొత్తం 8 సంబోధనార్థకములైనటువంటి పదాలు ఇందులో మనకు ఉన్నాయి. అయే అనే దానిని కూడా కలుపుకుంటే 9 అవుతాయి మనకి. ఇప్పుడు భగవత్ సాక్షాత్కార ఫలం, భగవద్ దాస్యం అనే దాన్ని ఇందులో ప్రతిపాదన చెయ్యాలి అని అనుకుంటూ, ఆ దాస్యాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ అనే విషయాన్ని, ఆ వరదరాజుకు ఉండేటటువంటి ఆ వైభవాన్ని ఈ సంబోధనలతో స్పష్టం చేస్తున్నారు కోరత్తాళ్వాన్. ఇందులో అందులో మొదటిది దయాళు అనేటటువంటి పదం, జాగ్రత్తగా గమనించండి. దయ కలిగిన వాడా అని పిలుస్తున్నారు మొదట. దయా అంటే ఏమనుకున్నాము అంటే, తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాము, పరదుఃఖ అసహిష్ణుత అని చెప్తారు, పరదుఃఖ నిరాచికీర్ష అని చెప్తున్నారు, పరదుఃఖ దుఃఖిత్వం అని కూడా చెప్తారు. ఇక్కడ చాలా మనకి మతభేదాలు ఉన్నాయి. ఒక శాఖ వారు ఒకలాగా, ఒక శాఖ వారు ఒకలాగా చెప్తున్నారు. రకరకాలైనటువంటి వాదాలు ఉన్నాయి. అందులో చాలా విశేషమైనటువంటి వివరణని అన్నంగరాచార్య స్వామి వారు కూడా అందించారు, కానీ అంతవరకు మనం వెళ్ళొద్దు. దయా అన్నదానికి మనం పరదుఃఖ దుఃఖిత్వం లేక పరదుఃఖ అసహిష్ణుత అని చెప్పుకుందాం. పరదుఖమును చూసి బాధపడడం, పరదుఖాన్ని సహించలేకపోవడం అనేటటువంటి లక్షణం దయా అని చెప్పబడుతుంది అని చెప్తున్నారు ఇందులో. భగవంతుడికి ఉండేటటువంటి గొప్పదైనటువంటి గుణం దయా అనేది. అందుకే దయాక్షాంత్యౌదార్య అంటూ మనకి గుణ ప్రకరణంలో ఒక శ్లోకం మనం చదువుకున్నాం. దయ ప్రధానమైనటువంటి గుణము అని మనం చెప్తున్నాం. మరొక శ్లోకం కూడా మనం మొన్న చెప్పుకున్న రంగరాజస్తవంలో భట్టర్ వారి చమత్కారాన్ని చూస్తే, నువ్వు దయ కలిగిన వాడవి అని అంటారయ్యా, కానీ నీకు దయ లేదు. ఎంచేత అంటే ఇతరుల దుఃఖాన్ని చూడలేకపోవడం కదా దయ అంటే. కానీ ఇతరులెవరూ నీకు లేరు కాబట్టి, అంతా నువ్వే కాబట్టి ఇతరుల దుఃఖం అనే ప్రసక్తే లేదు అని చమత్కారంగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ మొట్టమొదట దయాళు అని పిలుస్తున్నారు స్వామి. నీకేదైనా కలిగితే నువ్వు దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా. అలాగే నీ శరీరమే మేం కాబట్టి మాకు కలుగుతూ ఉండేటటువంటి ఈ దుఃఖాన్ని చూసి నువ్వు ఉపేక్షించేటటువంటి వాడివి కాదు. భగవంతుడి దయ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే, పరదుఖాన్ని చూసి దుఃఖించటం అనేది మంచి లక్షణమా చెడు లక్షణమా అని ఒక వివేచన కూడా చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడే మనం చెప్పుకుందాము. రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మనకి అర్థమైపోతుంది. పరమాత్మ పరమపదంలో నిత్యసూరులతో కలిసి హాయిగా ఆనందంగా ఉంటాడు
ఇది ఆయనకు ఉండేటటువంటి పరత్వ రూపము. అలా ఉన్నవాడికే మనస్సులో తనకి దూరంగా ఉండే సంసారులని చూసి దుఃఖం కలుగుతుంది అని చెప్తున్నారు. ఆ అయ్యో వీళ్ళు నాకు దూరం అయిపోయారే, కష్టపడుతున్నారే అని బాధతో మనని తన దగ్గరికి తీసుకోవడం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు అని అంటారు. నాడినీర్ వణంగం దైవం అనేటటువంటి ఒక పాశురం ఉంది, అందులో చెప్తారు. ప్రమాణ తిరటి తర్వాత చెప్తానులేండి మీకు, సులభమైనవే ఇవాళ. ఇక అలా కాలక్షేపం చెప్తూ ఉంటే భట్టర్ వారు ఒక ఆయన అడిగారట, స్వామి పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మ సకల కళ్యాణ గుణాకరుడు అని చెప్పబడతాడు, మీరిప్పుడు చెప్తున్నారు మనని చూసి దూరం అయిపోయామని, మంచి ప్రవృత్తిలో లేవని ఆయన దుఃఖపడుతున్నాడు అని చెప్పారు. ఆనందమయమైనటువంటి ఆ ధామంలో ఆనందమయుడైనటువంటి పరమాత్మకి దుఃఖం ఉండడం ఏమిటండి, ఇది ఆయన గొప్పతనానికి తక్కువతనం కాదా అని అడిగారట ఒక ఒక ఆయన వింటే. అంటే అప్పుడు రామాయణం చదువుకున్నావా నువ్వు అని అడిగారట. చదువుకున్నా. రాముడి గుణాలు ఏమని చెప్పారు అంటే, వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః అని చెప్పారు. మరి అది రాముడికి ఉండే చెడ్డ గుణమా మంచి గుణమా అని అడిగారు. అయ్యో బాగుందండి, ఎవరికైనా కష్టం వస్తే అయ్యో అనద్దా అనకుండా ఉంటే చెడ్డవాడు, కానీ బాధపడ్డవాడు చెడ్డవాడు ఎలా అవుతాడండి అన్నాడు. అంటే ఆ గుణం ఉన్న వాళ్ళని మంచి వాళ్ళు అంటామా, ఆ గుణం లేని వాళ్ళని మంచి వాళ్ళు అంటామా? ప్రాణాలు పోయేటట్టుగా మనం ఏదో పెద్ద సత్సంగంలో చూడండి జనాలు ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటి సన్నివేశాలు చూసినప్పుడు మనం చూస్తున్నప్పుడే మన మనసులో అయ్యో అని అనిపించాలి కదా. ఏదైనా యాక్సిడెంట్ చూసాం అనుకోండి, మన రాయిలో అలా కూర్చొని కదలకుండా నన్ను ఇలాంటివి ఏవి కదల్సో అని పెద్ద గొప్పలు చెప్తుంటే వీడే మనిష వీడు లేకపోతే రాయా అని అనుకుంటారు. కానీ అలా కదలకుండా మెదలకుండా చలించకుండా ఉంటే తప్పు గుణం అవుతుంది, కానీ బాధపడి అయ్యో అంటే అది తప్పు గుణం ఎలా అవుతుందండి కదా. అలాగే భగవంతుడు కూడా మన దుఃఖాలను చూసి ఆయన హృదయం చెలిస్తే అది కళ్యాణ గుణం అవుతుంది తప్ప అది చెడ్డ గుణం ఎలా అవుతుంది అని సమాధానం చెప్పారట. అందుకని భగవంతుడిలో ఉండేటటువంటి దుఃఖమైనా అది కళ్యాణ గుణమే. ఎంచేత? మనలాంటి దుఃఖం కాదు, మనకి కర్మ వల్ల వచ్చిన దుఃఖం, ఆయనకి కృప వల్ల వచ్చినటువంటి దుఃఖం కాబట్టి అది ఆయనకి కళ్యాణ గుణమే అవుతుంది అని చెప్పారట. అప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారట, స్వామి అసలు దుఃఖం ఎందుకండి ఆయనకి, ఆయన సమగ్ర శక్తుడు, అన్ని శక్తులు ఉన్నవాడు, మనకు కష్టం కలిగిందనుకోండి మనం దూరమైనాం పాడైపోతున్నాము, కానీ ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆ వీళ్ళ నిమిషంలో నేను మార్చేస్తాను అని నిశ్చింతగా ఉండాలి, కానీ దుఃఖం ఎందుకు పడుతున్నాడండి ఆయన అని మళ్ళీ ప్రశ్న వేశారట ఆయన. అంతే కదా, భగవంతుడు మనని మార్చాలనుకుంటే ఏదైనా ఆయన అనుకుంటే చెయ్యగలడు అని కదా మనం చెప్పుకుంటున్నాం. అలాంటప్పుడు తను ఏదైనా చేయగలిగిన సమర్థత ఉన్నవాడైనప్పుడు దుఃఖం ఎందుకు కలుగుతుంది ఆయనకి అని మళ్ళీ సందేహం కలిగింది. అంటే నిజమే, తల్లి ఉంది, పిల్లవాడిని ఎలాగైనా ఆ దుఃఖాన్ని, పిల్లవాడి కష్టాన్ని తీర్చగలిగినదే అవుతుంది. కానీ పిల్లవాడికి కడుపు నొప్పి వచ్చింది, ఆ తల్లికి తెలుసు ఏ మందు వేయాలో, ఆ కడుపు నొప్పి ఎలా తగ్గించాలో తెలిసినదే ఆవిడ. మందు వేస్తుంది, కడుపు నొప్పి తగ్గుతుంది, వాడికి ఉండేటటువంటి ఆ కష్టము పోతుంది, అలా చేయగలిగిన సమర్థత ఆ తల్లికి ఉంది. కానీ ఆవిడ మాత్రం అయ్యో కడుపు నొప్పి వచ్చింది, నేను సరిగ్గా వీడిని చూసుకోలేదు, నేను వీడికి సరియైనగా పాలు పట్టలేదు, నా వల్లే కదా వీడికి కడుపు నొప్పి వచ్చింది, నేనే కదా దీనికి కారణమైనాను అని ఆ తల్లి కడుపు నొప్పి తగ్గించగలిగిన ఉపాయం తెలిసినది అయినప్పటికీ కూడా కడుపు నొప్పి తగ్గిపోయినా కూడా పాపం పిల్లడికి కడుపు నొప్పి వచ్చి ఎంత ఏడ్చాడో తెలుసా, నేనే చూసుకోలేదు సరిగ్గా అని అనుకుంటుందా అనుకోదా, నాకు తెలుసు కడుపు నొప్పి తగ్గిపోతుందిలేండి అని ధైర్యంగా ఉంటుందా, అయ్యో నా కొడుకు కడుపు నొప్పి, అయ్యో 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 పిల్లడు ఏడుస్తున్నాడు అని బాధపడుతుందా? అలా బాధపడిన తల్లికి మంచి మనసు ఉందనుకుంటామా, లేని తల్లికి ఉందనుకుంటామా?
అలాగే పరమాత్మ కూడా అంటారు. ఎక్కడ బాధపడ్డాడు ఆయన అంటే రెండు ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు, ద్రౌపదీదేవి, గజేంద్రుడు. ద్రౌపదీదేవికి గోవింద అన్న తర్వాత ఇచ్చాను అని బాధపడతాడు, అయ్యో కడుపు నొప్పి వచ్చాక మందు ఇచ్చాను, కడుపు నొప్పి రాకుండా నేను చూసుకోవాలి కదా అని అనుకున్న తల్లిలాగా ఆమెకి ఆపద రాకుండా కాపాడాల్సిన నేను ఆపదొచ్చి అరిచి నన్ను పిలిస్తే అప్పుడు కదా నేను బట్టలు ఇచ్చాను, అయ్యో థింగ్ మాం ఛీ ఛీ అనుకుంటాడట తనని. పరమాత్మకు ఆ విషయం తలుచుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుందిట, తల ఎత్తుకోలేకుండా అయిపోతాడట. అసలు కృష్ణావతారం ముగించుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయనకి మనస్సు అయితే స్వస్థంగా లేనే లేదుట. కృష్ణావతారంలో ఎన్నో పనులు చేసి వెళ్ళాడు కానీ నాతి స్వస్థమనాయయో అంటారు. ఎందుకంటే ఒక్క చిన్న లోటు ఆయనకు ఉండిపోయింది, ద్రౌపదిని నేను సరిగ్గా చూడలేదు సరిగ్గా చూడలేదు సరిగ్గా చూడలేదని, అది పుండులాగా ఆయన మనస్సుని అలా బాధ పెడుతూనే ఉంటుంది, అయ్యో అయ్యో అనుకున్నాడట. మరి ఇది పరదుఃఖ దుఃఖిత్వం కదా, ఆవిడకు వచ్చింది దుఃఖం, ఈయనకెందుకు దుఃఖం, దుఃఖం తీరిన తర్వాత కూడా ఎందుకు అలా అనుకుంటున్నాడు అంటే అదే ఆయనలో ఉండేటటువంటి మంచి లక్షణం అని చెప్తారు. ఇక గజేంద్రుని దగ్గర మనం ఎలాగా వైకుంఠస్తవంలో చెప్పుకున్నాం కదా, ఎంత బాధపడిపోయాడు అంటే వచ్చి ఉత్తరీయం తీసి నోటితో ఊది ఆవిరి పెట్టి ఆ పుండు చల్లారేటట్లుగా చేసే అంత స్థితి ఆయనకి ఎందుకు వచ్చింది అంటే పాపం ఎంత నొప్పెడుతోందో, కాలు ఎంత నొప్పెడుతోందో, ఎంత బాధపడ్డాడో, ఆ పుండు పడిపోయింది అని తను కూడా ఆ బాధని తెలుసుకోవటం వల్ల కదా ఆయనకి ఆ స్థితి కలిగింది. అది ఆయనలో ఉండేటటువంటి దయకి నిదర్శనం అని చెప్తున్నారు. వాలితో సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు, వాలిని వధించాడు, అన్నయ్య చనిపోయాడు అని సుగ్రీవుడు ఏడ్చాడు, ఈయన ఏడ్చాడు, వీళ్ళన్నయ్య ఏం చనిపోలేదు, కానీ సుగ్రీవుడి తాలూకు దుఃఖాన్ని చూసి తాను కూడా దుఃఖించాడు కదా. ఇది కళ్యాణ గుణం, పరదుఃఖ దుఃఖిత్వం అంటారు. దయంటే పరదుఃఖ దుఃఖిత్వమే, పరదుఃఖాన్ని పోగొట్టడం అని అనుకోకండి. అలాంటప్పుడు వాల్మీకి భగవానుడికి ఆ క్రౌంచపక్షిని కొడితే ఎందుకు ఆయనకి దుఃఖం కలిగింది, ఎందుకు ఆయనకి శోకం కలిగింది? ఆ క్రౌంచపక్షి దుఃఖాన్ని తీరుద్దామో అని అనుకోలేదు, అది దుఃఖం కలిగింది, ఈయనకి అలాంటి దుఃఖమే వచ్చింది అని అంటారు. అంటే కొంతమంది అంటారు కాదండి, అలా ఏడుస్తూ కూర్చున్న వాడు దేవుడు ఎలా అవుతాడు, అది పోగొట్టాలనేటటువంటి ప్రయత్నమే. అయితే మరి ఎందుకు ఇలా బాధపడుతున్నాడు ఆయన ద్రౌపది విషయంలో కానీ గజేంద్రుడి విషయంలో కానీ అని అంటే, ఊరికే అలా అభినయిస్తాడండి ఆయన, అంతే. తాను దుఃఖపడుతున్నట్లుగా బయటికి కనిపిస్తాడు, అది కేవలం అభినయం మాత్రం తప్ప అసలు పరమాత్మకి దుఃఖం అనేదే ఉండదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ దీన్ని కూడా మన వాళ్ళు అంగీకరించరు. అలా దుఃఖాన్ని అభినయిస్తే అది నటన అవుతుంది, అది నిజమైనటువంటి ప్రేమకి నిదర్శనం కాదు. ఆయన అవతారాలు ధరించినప్పుడు నటించిన విషయాలు కొన్ని ఉన్నాయి, కానీ ఇలా ద్రౌపది, గజేంద్రుడు ఇలాంటి వారి దగ్గర ఆయన వాళ్ళ దుఃఖాన్ని తాను కూడా భావించగలగడం అనేది నటన కాదు అని చాలా స్పష్టంగా అనంగరాచార్య స్వామి వారు చెప్తారు. నటిస్తున్నాడు అంటేనే ఆయనకి తక్కువతనం వస్తుంది, నటించడు ఆయన, నిజంగానే బాధపడతాడు అని చెప్తున్నారు. ఎప్పుడు నటించినట్టు అంటే, యశోదాదేవి కట్టింది, కట్టినప్పుడు తనకి శక్తి లేనట్లుగా నటించాడు, తాను ఏడ్చాడు, అది నటన. తన శక్తిని దాచుకుని తనకి శక్తి లేదు అన్నట్లుగా ప్రకటించటం అనేది నటన. అలాగే రామావతారంలో నాగపాశానికి కట్టుబడ్డాడు, నాగాస్త్రానికి కట్టుబడ్డాడు, అది నటన, తాను కట్టుబడాల్సిన అవసరం లేదు కానీ కట్టుబడ్డాడు. అలాంటి సమయాలలో నటించాడు అని అనుకుందాం తప్ప, ఎదుటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే తాను కూడా ఏడుస్తున్నట్లు నటించాడు అనడం అనేది ఆయనకి గొప్పతనాన్ని కలిగించదు. దయ కలిగిన వాడు అంటే ఇతరుల దుఃఖాన్ని చూసి తాను కూడా దుఃఖపడి దాన్ని సహించలేక దాన్ని గర్హించి అయ్యో అని బాధపడేటటువంటి వాడే దయ కలిగిన వాడు అంటారు. అందులో మొట్టమొదట దయాళు అని పిలుస్తున్నారు. నీకేమీ లేదు, నీకేమి ఇవ్వను అని అనుకోవడానికి నీకు ఆస్కారమే లేదయ్యా స్వామి, నీ మనస్సు చాలా మెత్తనిది, నువ్వు ఎదుటి వాళ్ళు కష్టపడుతూ ఉంటే చూడలేవు, ఆ కష్టం నీదే అని అనుకుంటున్నావు, కరిగిపోతావు, అందుకని నీ దాస్యాన్ని నాకు, ఆ దయ కలిగిన వాడివి కనుక నీ దాస్యాన్ని నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. మొదటి సంబోధన అయ్యే దయాళు అన్నారు. దయ అయితే బాగా ఉందండి, కానీ
మీరు ఏది అడిగితే అది ఇవ్వగలిగేటటువంటి శక్తి నాకు లేదు, నేను ఎలా ఇస్తాను అని అంటాడా? కాదు, ఆయన వరదా అనే పదం తర్వాత చూడండి, అంటే దయ ఉంది, బాధ కలుగుతోంది, కానీ ఆ బాధని తీర్చగలిగేటటువంటి సమర్థత ఉందా? అంటే ఎందుకు లేదయ్యా, వరదుడు అని పేరు పెట్టుకున్నావు కదా నువ్వు, ఏది అడిగితే అది ఇస్తావు కదా, అభీష్టం ఏదైతే దాన్ని ఇస్తావు కదా, అంచేత వరదా అని పిలిపించుకుంటున్నావు కాబట్టి నేను అడిగినది ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉన్నట్లే. అందుకని దయ ఉన్నప్పటికీ కూడా ఇష్టప్రదుడు కాడు అని మనకెక్కడ అనిపిస్తుందో అని తర్వాత వరద అని పిలుస్తున్నారు. ఏమయ్యా, వరదుండని పేరు పెట్టుకున్నావు, అడిగింది ఇవ్వలేదు అనుకో, నీ పేరు కేవలం ఎలా మారిపోతుంది అంటే నేతి బీరకాయలాగా అయిపోతుంది. గుర్తుపెట్టుకో, నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంది, పేరుకి నేతి బీరకాయ, నిజంగా అందులో నెయ్యి అనేది ఉండదు. అలాగే నీ పేరులో వరద అనేది సార్థక నామం కావాలి అంటే అడిగిన వాటిని ఇవ్వగలగడం అనేది నువ్వు చెయ్యాలి, లేకపోతే అది వ్యర్థం అవుతుంది. కనుక తప్పకుండా నేను అడిగింది నువ్వు ఇస్తావు అని అభీష్టాన్ని తీర్చగలిగేటటువంటి సమర్థత కలిగిన వాడు అంటున్నారు. ఇక్కడ వరం అంటే మనము ఇష్టపడి కోరినది అని అర్థం అన్నమాట. ఆయన వరదుడు అన్నారు, బాగుంది, అరే దయాళో వరద అని, సరేలండి ఇస్తాను అని ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. కానీ మనం చేసినటువంటి తప్పులన్నీ కనపడ్డాయి, అలాంటి తప్పులు కనపడేసరికల్లా ఆ తప్పుని చూసి ఇవ్వాలనుకున్న చెయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు క్షమానిధే అని పిలుస్తున్నారు. ఏమో ఏమో చెయ్యి వెనక్కి తీసుకుంటావేమిటి, నా మొహం నీకు నచ్చలేదా, నా మొహంలో నేను చేసిన తప్పులన్నీ కనిపిస్తున్నాయా, నా మొహం చూస్తే నాకు ఏమీ ఇవ్వాలని అనిపించటం లేదా, మరి నువ్వు నీకెక్కడయ్యా క్షమ ఉంది, నువ్వు క్షమానిధివి కదా, ఇలా దోషాలు పట్టించుకోకుండా వాటిని ఓర్చుకొని ఉండగలిగేటటువంటి వైభవం కలిగిన వాడివి కదయ్యా నువ్వు, క్షమానిధే, కనుక నువ్వు వరప్రదుడవి. అంతేకాదు మా తప్పులు చూడకుండా వాటిని మన్నించగలిగేటటువంటి ఓర్పు కలిగినటువంటి వాడివి నువ్వు, కనుక తప్పకుండా మా తప్పులని క్షమించి మాకు కావలసిన దాన్ని ఇవ్వగలిగేటటువంటి వాడివి అవుతావు అని అన్నారు. సరే క్షమ ఉందండి, కానీ అందరికీ ఎక్కడికన్నా నేను చేయగలను చెప్పండి అని మళ్ళీ స్వామి సందేహం కలుగుతుందేమో అని తర్వాత విశేషణం చూడండి. విశేషత విశ్వజనీనా అంటున్నారు, విశేషత నీలో ఉండేటటువంటి ప్రత్యేకత అందరి దేవతలలాగా కాదు, అందరికీ హితాన్ని చేయగలిగేటటువంటి వైభవం కలిగినటువంటి వాడివి నువ్వు, విశేషత ప్రత్యేకించి విశ్వజనీనా అందరి హితాన్ని కోరేటటువంటి వాడివై అందరికీ హితాన్ని కలిగించేటటువంటి వాడివి, కనుక దోషాలు ఉన్నాయా లేదా అనేది మనకు అవసరమే లేదు. గవర్నమెంట్ ఒక ఒక ఆర్డర్ పాస్ చేసింది అని అంటే అది అర్హతలని చూసి కాదు, అందరికీ ఆ లాభం కలిగేటట్లుగానే ప్రభుత్వం ఆ ఆర్డర్ ని ఎలా చేస్తుందో, అలాగే భగవంతుడు కూడా వీడు తప్పు చేసిన వాడా తప్పు చెయ్యని వాడా అనేటటువంటి ఆలోచన లేకుండా అందరికీ హితాన్ని చేయగలిగేటటువంటి వైభవం కలిగినటువంటి వాడు కనుక విశేషత విశ్వజనీన అని మరొక సంబోధనతో పిలిచారు. నిజమేనండి, కానీ అలాగే అనుకున్నాను, జనం మధ్యలోనే ఉండాలి అని అనుకుంటున్నాను. ఈ జనం ప్రాణం తినేస్తున్నారు అనుకోండి, ఎప్పుడైనా జనాలు మన అందలం ఎక్కించే వాళ్ళు వాళ్ళే, ఆ పాతాళంలోకి దించేటటువంటి వాళ్ళు వాళ్ళే, వాళ్ళ ఆనందాన్ని బట్టి వాళ్ళకి మనం దొరికితే వాళ్ళు మొత్తం మన నుంచి తీసుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అలానే ఎన్నెనిస్తానండి అనంటే నువ్వు అలా దూరంగా ఉండేవాడివి కాదయ్యా, అడిగితే నువ్వు నిన్ను కూడా ఇచ్చేసుకుంటావు. విశ్వదా అని తర్వాత సంబోధన గమనించండి, విశ్వదా అంటే విశ్వాన్ని సమస్తాన్ని ద ఇచ్చేటటువంటి వాడు అని అర్థం. సమస్తాన్ని ఇవ్వడము అనంటే ఆఖరికి తన నుంచి అడిగేవి కాకుండా తనని అడిగిన
ఇచ్చేసుకునేటటువంటి వాడే, అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేటటువంటి వైభవం కలిగిన వాడు అని అధి వెంకట శైల ముదారమతే అనేటటువంటి శ్లోకంలో వెంకటేశ స్తోత్రంలో మనం అనుసంధానం చేస్తున్నాం. అలాగా విశ్వదా ఎనకే తన్నై తందా కర్పగం అంటారు. కల్పవృక్షం అయితే అడిగినవే ఇస్తుంది, పరమాత్మ అయితే తనని కూడా ఇచ్చుకునేటటువంటి వాడు అవుతాడు. ఆ విశ్వశబ్దంలో భగవంతుడు ఇచ్చేవి కాదు, భగవంతుడు కూడా అందులో మనకి ఇమిడి ఉన్నాడు అని అడిగితే నిన్నైనా ఇచ్చేసుకోగలిగినటువంటి వైభవం కలిగినటువంటి వాడివి కదయ్యా నువ్వు అని అన్నారు. అవునండి, ఈ మధ్య అసలు నేను సంతకం పెట్టడం తప్ప మిగిలిన డీటెయిల్స్ ఏమీ చూడటం లేదు. ఏదో ఒక ఆర్డర్ పాస్ చేసేసాను, ఏదడిగినా ఇచ్చేయండి అని అన్నాను. అలా అడగడం వల్ల కొంతమంది వచ్చి డ్రగ్స్ కావాలి అని అడుగుతున్నారు, అప్పుడు అవి కూడా ఇచ్చేయండి అని నా ఆర్డర్లో ఉంటుంది. అవి తీసుకుంటే వాళ్ళు ఏమైపోతారు ఇది కూడా తెలియాలి కదా ఇచ్చేవాడికి అంటే కృతజ్ఞ. తర్వాత చూడండి, విశ్వదా అన్నీ ఇచ్చేసేవాడే కానీ మళ్ళీ చెప్తున్నారు కృతజ్ఞ, ఎవరికి ఏది మంచిదో దానిని ఇచ్చేటటువంటి స్వభావం కలిగిన వాడు, ఎవరికి ఏది హితమో అది తెలిసినటువంటి వాడు అని. అంటే హితమేది అంటే ఆధ్యాత్మికమైనటువంటి వైభవం, కాని అడిగేదేది అంటే లౌకికమైనటువంటి వైభవం. అది అడిగినప్పటికీ కూడా దానితో పాటుగా వాళ్ళకి హితాన్ని కూడా చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఆయన. మనం దేవరాజాష్టకం రోజు అనుసంధానం చేసుకుంటున్నాం కదా, హితజ్ఞ అని అనటంలో స్వామి నీ పిల్లలు దారి తప్పి అరణ్యంలో ఉండి పాముల చుట్టూ ఉండి అంటూ సంసార మరు కాంతారే దుర్వ్యాధి వ్యాఘ్ర భీషణే విషయ క్షుద్ర దుల్మాఠ్యే తృషా పాదపశాలిని అంటూ వర్ణిస్తారు అక్కడ. అదొక పెద్ద అడవి, కారడవి లాంటి అడవి. అందులో సంసార మరు కాంతారే దుర్వ్యాధి వ్యాఘ్ర భీషణే, ఈ సంసారంలోకి వచ్చిన వాళ్ళందరికీ క్రూర మృగాలు అంటే భయం ఎలా ఉంటుందో వ్యాధులంటే అలాగే భయపడుతూ ఉంటాం. దాన్ని ఆ వ్యాధులని ఇంకా ఎక్కువ చేయటానికి విషయ భోగాలకి అలవాటు పడుతూ ఉంటాం, అవే పొదలు లాంటివి. అందులో తృషా పాదపశాలిని, ఎంత అనుభవించినా ఇంకా ఆ తృష తీరకుండానే ఉంటుంది, ఇంకా ఆ తృష్ణ పెరిగిపోతూనే ఉంటుంది. అలాంటి చోట మేము బాధపడుతూ ఉంటే మా హితాన్ని తెలిసిన వాడవై ఆ సంసారాన్ని పోగొట్టి మాకు ఉత్తమమైనటువంటి పదాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన వాడవు, హితం ఏదో అది ఎరిగినటువంటి వాడవు అని అంటూ హితజ్ఞ అని పిలుస్తున్నారు. తర్వాత సర్వజ్ఞ అంటున్నారు. నేను ఇద్దామనే అనుకుంటున్నానండి, అది వాళ్ళకి మంచిది కాదు. వీళ్ళు రోజు సినిమాలకు వెళుతున్నారు, వాళ్ళు ఆ సినిమా హాల్లో వాళ్ళు అలా సినిమాలు చూస్తూ ఉంటే నాకే బాధ అనిపిస్తోంది, అయ్యో ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అని. కానీ వాళ్ళకి అసలు అదే ఆనందం అనుకుంటున్నారు, నేను దానికి ఆటంకం పరిస్తే నన్ను తిడతారు వాళ్ళు, ఈ దేవుడు నన్ను సినిమా చూడనివ్వకుండా చేశాడు అని నన్ను అన్పాపులర్ చేస్తున్నారండి. వాళ్ళకి సినిమా చూడడం మంచిది కాదని నాకు తెలుసు, వాళ్ళ హితం ఏదో నాకు తెలుసు, కానీ వాళ్ళకి అది ఇష్టమా కాదా అనేది నాకు ఎలా తెలుస్తుందండి? నేను వాళ్ళకి మంచి మార్గాన్ని ఇద్దామో అని అనుకుంటే వాళ్ళకి ఇష్టమో కాదో నాకు తెలియాలి కదా అన్నారు. అంటే కబుర్లు చెప్పకయ్యా, ఎందుకు తెలియదు నీకు? అందరి హృదయాలలో ఉంటావు, వాళ్ళ హృదయంలో ఏదుందో నీకు తెలియదు, అందుకని తెలియనట్టుగా మాట్లాడకు అంటున్నారు. సర్వజ్ఞ తర్వాత మాట చూడండి, సర్వజ్ఞ ఉళ్ళువారుళ్ళత్తు అంటారు. అందరి హృదయాలలో ఉండి వాళ్ళ హృదయంలో పాపం ఆ సంసారం అనే దారిలో పడి మేము బాధపడిపోతున్నామని ఏడుస్తున్నారని నీకు తెలియదా స్వామి? అందరిలోనూ నువ్వు ఉంటావు కదా, అన్నీ తెలిసిన వాడే కదా. అంచేత అలాంటి కబుర్లు చెప్పకు, వాళ్ళకి ఏది కావాలో ఏది వద్దో తెలిసినటువంటి వాడివి నువ్వు కనుక తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం నీకు ఉంది కనుక నీకు తెలియదు అనే మాట అనడానికి అవకాశము లేదు. ఒకప్పుడు మనం మంచి మాట చెప్పినా కొంతమందికి మనస్సుకి తలకెక్కదు,
పద్మజ గారికి చాలా అనుభవంలోకి వస్తోంది ఇప్పుడు. ఆమె మంచి మార్గంలో ఉంటూ ఆచార్యులు, కాలక్షేపాలు, గ్రంథాలు, చదువు ఇలా చేస్తూ అందరికీ చెప్తూ ఉండేవారు, మీరు రండి, మీరు వినండి, మీరు చెప్పండి, మీరు ఇందులో అన్వయించండి అంటే. అప్పుడు ఆ మాటలు తలకెక్కలేదు, కానీ ఇప్పుడు అవి బాగున్నాయి అనిపిస్తున్నాయి. వల్లీశ్వరి గారు ఇప్పుడు ఈ ప్రవృత్తికి సిద్ధపడ్డారు అంటేనే పద్మజ గారిని తెలిసిన నాకు వల్లీశ్వరి గారిని ఇన్నాళ్ళు తెలియలేదు. ఎంచేత అంటే అప్పుడు మనసులో ఆలోచన రాలేదు, ఇప్పుడు మనసులో అదే మంచి అనేటటువంటి ఆలోచన వచ్చింది. హితజ్ఞ సర్వజ్ఞ, ఇప్పుడు ఆమెకు అది రుచించింది కాబట్టి భగవంతుడు ఆమెలో శక్తిని ఇంకా 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 ఎక్కువ చేయటానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు అనమాట. సర్వజ్ఞ, ఆయనకు తెలుసు వల్లీశ్వరి గారి మనసులో ఏముందో. ఊరికే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను సుమండి, ఈమె ఒక్కరేనే కాదు, మన హృదయాన్ని తెలిసిన వాడే, మనకి ఏది హితమో దాన్ని చేయగలిగిన వాడు పరమాత్మ అనడానికి, హితాన్ని తెలిసిన వాడు సర్వజ్ఞుడు కూడా. అది మనకి కావాలని లేశ మాత్రమైనా మనలో ఉంటే దాని వైపే మనని తీసుకుని వెళ్ళేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. అంతేకాదు సమగ్రశక్తికా అని ఆఖరి సంబోధన, సమగ్రశక్తికా అంటున్నారు. సమగ్రమైనటువంటి శక్తి కలిగిన వాడు ఆయన, ఆయనలో జ్ఞానము ఉంది, ఆయనలో శక్తి ఉంది. స్వాభావికి జ్ఞాన బలక్రియాచ అంటారే, అంచేత ఆయన అనుకుంటే మనని తప్పకుండా మారుస్తాడు. మనకి మంచిని ఇవ్వగలిగేటటువంటి శక్తి ఆయనకి పరిపూర్ణంగా ఉంది. మనలో ఉండేటటువంటి పాపాలు ఎంత ఆటంకాలుగా ఉన్నా ఆ పాపాలనన్నింటినీ తొలగించి పక్కకి తోసేసి మనని తన దగ్గరికి తీసుకొని వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఒక గుంపులో మనం మధ్యలో చిక్కుకుపోయినాం అనుకోండి, ఆ గుంపులోంచి మనం బయటపడగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళం కాదు. వరల్డ్ కప్ గెలుచుకొని వస్తే బాంబేలో ఓ పెద్ద స్వాగత సమారోహం చేశారు. అక్కడ నరిమెన్ పాయింట్ నుంచి ఆ స్టేడియం వరకు అది ఒక జన సముద్రంలాగే ఉంది. అంతగా దాని మీద ఇష్టం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అని మనం ఒకసారి నిరూపించుకున్నాం. ఆ విజయాన్ని అంతగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అలాంటి గుంపులో మనం మధ్యలో ఉండిపోయాం అనుకోండి, ఇప్పుడు మనం వెనక్కి రాలేము, ముందుకి రాలేము, దగ్గరికి వెళ్ళలేము, ఏది పొందకుండా ఆ మధ్యలో నలిగిపోతూ ఉంటాం. అలా నలిగిపోతూ ఉండేటటువంటి మనం మనంతట మనం జనాన్ని తోసుకుని బయటికి రాలేకపోయినా మనని రక్షించడానికి అక్కడ పోలీస్ వ్యవస్థ ఏదైనా ఉంటే వాళ్ళ హెల్ప్ మనం కనుక అడిగితే మనం ఒక్క ఇద్దరిని తోయడానికే కష్టపడుతూ ఉంటాం. కానీ పోలీసులు వచ్చారు అంటే వాళ్ళు ఒక్కసారి అడ్డుకున్నారు అంటే అక్కడ మొత్తం రూట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఎంతమంది అడ్డుగా ఉన్నా, 100 మంది ఉన్నా ఒక్కసారి లాఠీతోటి వెనక్కి వాళ్ళు జరిపేయగలుగుతారు కదా. ఇది సమగ్ర శక్తి అనలో మనకు అడ్డుగా ఉన్నవి, మనం మధ్యలో ఉన్నది, పాపాల మధ్యలో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. ఈ పాపాలని తొలగించుకునే శక్తి మనకి లేదు, అందులోనే మనం ఊపిరాడకుండా బాధపడుతున్నాం. ఇప్పుడు భగవంతుడు సమగ్ర శక్తికుడు, ఆయన వస్తాడు, వచ్చి ఈ పాపాలనన్నింటినీ ఒక్క తోపు తోసేస్తాడు, పక్కకి నెట్టేస్తాడు, తన మనని తన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలాంటి శక్తి కలిగిన వాడవు నువ్వు అంటున్నారు. సమగ్రశక్తికా అనేటటువంటి పదంతో స్వామి ఏం చేస్తామండి, నీ కర్మ బలంగా ఉంది, నిన్నేం చేయలేను అనే కబుర్లు నువ్వు చెప్పడానికి లేదు. నువ్వు తలుచుకుంటే నీకు ఆ శక్తి ఉంది కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించగలుగుతావు, కనుక నాకు ఏ కారణం చెప్పైనా నీ దాస్యాన్ని ఇవ్వను అనడానికి ఆస్కారం లేదయ్యా. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈ సంబోధనలలో మొట్టమొదట ఆయనలో సహజంగా ఉండేటటువంటి దయ, దయ ఉంటే ఎవరమైనా వాళ్ళకి సహాయం చెయ్యాలి అని అనుకుంటున్నాం. రెండవది ఆయనకు ఉండేటటువంటి ఇమేజ్, వరదుడి అని పెట్టుకున్నానండి, నా దగ్గరికి ఎవరైనా వస్తే పని చేసి పెట్టాలి కదా అనేటటువంటి ఇమేజ్ చూసుకునైనా చెయ్యాలి. మూడవది మనకుండేటటువంటి ఏదైనా లోటు ఉంటే దాన్ని కూడా క్షమించగలిగేటటువంటి లక్షణం ఉండాలి, అంటే ఇగ్నోర్ చేయగలిగేటటువంటి ఒక లక్షణం ఉండాలి, అదే క్షమ అన్నారు.
ఇక నాలుగోది ఏమిటి అంటే ఆయన ఉన్న పదవి. ఆ పదవి ఎలాంటిది అంటే పరాత్పరుడు అని ఉన్నాడు కాబట్టి అందరికీ ఆయన ఉపయోగపడేటటువంటి స్థితిలో ఉన్నవాడు. అంతేకాదు ఆయనకుండే ఔదార్యం ఎలాంటిది అడిగితే ఏదైనా ఇచ్చేసేటటువంటి వాడు. అలాని విచక్షణ లేకుండా ఉన్నవాడు కాదు, అలాని తెలియని వాడు కాదు, చెయ్యలేని వాడు అంతకంటే కాదు అని దయతో ప్రారంభమైనది సమగ్ర శిక్షికుడు కావడంతో పరిపూర్ణమైంది. ఇప్పుడు చెప్పు, నేను అడిగింది నువ్వు ఇవ్వలేవా అంటే ఇస్తావు, తప్పకుండా ఇస్తావు. ఏం కావాలి నాకు అంటే దాస్యమేవ ప్రాపయ అంటున్నారు. నీ దాస్యాన్నే నేను పొందేటట్లుగా చెయ్యి, నన్ను పొందించు అంటున్నారు. అంటే అక్కడ ఒక మాటని చెప్తున్నారు, ప్రసహ్యా అనేటటువంటి మాట. నేను ఇంకా నువ్వు నాకు మంచిని కలిగిస్తాను అని నువ్వు సిద్ధపడుతున్నా, నేను ఈ ఇంద్రియ వశతతో, ఇందాక దుర్వాసన వివసతయా అని చెప్పినట్లుగా, నేను ఒకవేళ దాన్ని అందుకోవడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ కూడా ఎలాగైతే పిల్లలకి వ్యాక్సినేషన్ చేయిస్తామో అలాగే నాకు సుముఖత లేకపోయినా నన్ను బలవంతంగానైనా నా ఈ ఇంద్రియాలనన్నింటినీ నువ్వు అటువైపు నుంచి నీ వైపుకి మళ్ళించి నీ దాస్యాన్ని నేను పొందేటట్లుగా చెయ్యి. నీ దాస్యము నేను నీ దాస్యమును నన్ను పొందించు అంటున్నారు. నన్ను పొందించు, దాస్యమును పొందించు అని మాం ప్రాపయ అనేటటువంటి ఒక క్రియాపదం ద్వారా చెప్తున్నారు. భగవంతుని యొక్క దాస్యాన్నే ప్రార్థిస్తున్నారు. భగవత్ సాక్షాత్కారం కలిగితే మనం ఇతరములైనటువంటి ప్రార్థనలని చెయ్యకూడదు అనే విషయాన్ని ఇందులో చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. ఇంకొక విషయం ఇందులో మనకి శ్రీమతే నారాయణాయ అనేటటువంటి పదముల యొక్క అర్థాన్ని స్పష్టం చేస్తున్నారు అంటారు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మొదట దయాళో క్షమానిధే అని రెండు సంబోధన పదాలు ఉన్నాయి. ఆ రెండు సంబోధనల ద్వారా శ్రీమతే అనేటటువంటి పదము యొక్క అర్థాన్ని మనకి వివరణ చేస్తున్నాడు చేస్తున్నారు. నారాయణుడు శ్రీమన్నారాయణుడు, నారాయణుని కొరకు, శ్రీమంతుడైన నారాయణుని కొరకు అని కదా ద్వయమంత్రంలో మనం చెప్తాం. శ్రీ అనే పదం మిగిలిన దేవేరులకి కూడా వాచకమై ఉంటుంది. ఇందులో దయా అనే ఒక పదం ఉంది, క్షమ అనేటటువంటి ఒక పదం ఉంది. దయ కలిగిన వాడు, క్షమ కలిగిన వాడు అని చెప్తున్నారు. దయా అంటే ఎవరు? శ్రీదేవి. క్షమ అంటే ఎవరు? భూదేవి. ఈ రెండు పదాలు కూడా ఇద్దరు దేవేరులకి వాచకాలు. దయాశతకం అనే ఒక శతకాన్నే రాశారు వేదాంత దేశకులు. దయాదేవిని ఆ స్వామి యొక్క పట్ట మహిషిగా చూపించారు. అంతేకాదు శ్రీయా కారుణ్య రూపయా అంటారు. మనకి కరుణ రూపు దాల్చింది అదే శ్రీదేవి అని దయకి మారు పేరుగా శ్రీదేవిని గురించి పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి అందులో దేవ్యా కారుణ్య రూపయ అనే మాట ద్వారా, దయాళో అనే పదం ద్వారా శ్రీ సంబంధాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే క్షమానిధే అని మరొక పదం ఉంది. క్షమ అంటే ఎవరు? అంటే సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం. ఈ శ్లోకం ఎక్కడో విన్నట్టుంది కదా, బాగా తెలిసినట్టుంది కదా, ఎప్పుడు చదువుతామన్నట్టు అనిపిస్తోందా లేదా? ఏ శ్లోకం, ఏ స్తోత్రంలో శ్లోకం, ఎవరిని గురించి చెప్తూ ఉండేటటువంటి శ్లోకం, జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం. సరైన సమాధానం రాలేదు, తెలిసినదే కానీ వెంటనే స్ఫురించాలి. గోదాస్మికమ్మా. గుడ్ గుడ్ గుడ్, అన్మ్యూట్ చేసుకోకండి, వెరీ గుడ్. గోదాస్తుతిలో మొదటి శ్లోకంలోనే శ్రీ విష్ణు చిత్త కులనందన అనేటటువంటి శ్లోకంలో సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం అని ఉంది. చూసారా, కరుణయా అన్యాం కమలామివ అంటే కమలాదేవి కరుణకి మారు పేరు అయితే సాక్షాత్ క్షమ
క్షమాస్వరూపిణి అయినది భూదేవి, ఆమె గోదాదేవి అని కదా మనం చెప్పుకుంటాం. అంచేత ఇక్కడ దయాళో క్షమానిధే అనే రెండు పదాల ద్వారా శ్రీమతే అనేటటువంటి పదము యొక్క అర్థం మనకి తెలియబడుతోంది. తర్వాత నారాయణ అనేటటువంటి పదం, నారాయణ అనే పదం వచ్చిందంటేనే భగవంతునిలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలకి అది వాచకము అని కళ్యాణ గుణాలని చెప్పేది అని అంటారు. ఇప్పుడు ఈ నారాయణ అనే పదాన్ని మనకి సర్వజ్ఞ హితజ్ఞ సమగ్రశక్తిక ఇలాంటివన్నీ భగవంతునిలో ఉండేటటువంటి జ్ఞానము శక్తి మొదలైనటువంటి గుణాలనన్నింటినీ చెప్తున్నాయి. అంచేత ఈ సర్వజ్ఞ సమగ్రశక్తిక అనేటటువంటి ఈ రెండు సంబోధన బద్ధక పదాల ద్వారా నారాయణ అనేటటువంటి పదము యొక్క అర్థం మనకి చెప్పబడుతోంది. దయాళో క్షమానిధే అనే రెండు పదాలు శ్రీమతే అనే పదాన్ని వివరిస్తూ ఉంటే సర్వజ్ఞ సమగ్రశక్తిక అనేది కాదు. అలాగే నారములకు అయినమైన వాడు, నారములు అయినముగా కలిగిన వాడు, ఇవన్నీ విశ్వజనీన ఇలాంటి పదాల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గుణానుసంధానం గుణ వైభవం చెప్పబడుతోంది. సర్వజ్ఞ సమగ్ర శక్తిక జ్ఞానము శక్తి చెప్పబడుతున్నాయి కాబట్టి అవి నారాయణ పదాన్ని వివరణ చేస్తున్నాయి. అయిపోయిందా? ఇంకా ఉందా అందులో? ఉత్తరాఖండంలో శ్రీమతే అయిపోయింది, నారాయణ అయిపోయింది, నమః అంతకు ముందే అయిపోయింది, ఇంకేమైనా ఉందా అందులో? అంటే ఉంది. ఏముంది? ఆయ నారాయణాయ. వెరీ గుడ్. ఆయ అనేది చతుర్థి కదా, అంటే నారాయణుని కొరకే, అంటే ఆయనకే సేవ చేసేవారము అంటాం. అంటే ఈ ఆయ అనేది దాస్యాన్ని మనకి తెలియచేస్తుంది అని అని అంటున్నారు. ఆ దాస్య ప్రార్థన మనకి ప్రసహ్య ప్రాపయ అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి చూడండి. ప్రసహ్య బలాత్కృత్య ప్రాపయ పొందించు అనేటటువంటి కాదు, ప్రసహ్య కాదు, ప్రాపయ అన్నదే ఆయ అనే అర్థాన్ని చెప్తుంది. ఆయ అంటే కొరకు, అది ప్రాపయ నీ దాస్యం, దాస్యమేవ ప్రాపయ. దాస్యం స్పష్టంగానే ఉంది మనకి, ఇంకో పదం కూడా వెతుక్కోక్కర్లేదు. ఆయ అనే పదం మనకి దాస్యం ప్రాపయ అనేటటువంటి దాని ద్వారా ఆయ అనే పదం యొక్క అర్థం చెప్పబడుతుంది. ఇక ఇంకా అన్ని చెప్పి నమః ఇంతకు ముందు చెప్పేని చూసుకోండి అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని ఇక్కడ నమః కూడా మనం అన్వయం చేసుకోవచ్చు అంటారు. ప్రసహ్య అనే పదం ద్వారా అంటే నన్ను అట్నించిటు మార్చి, నమః నా కోసం కాదు, నా కోసం కాదు అంటే నన్ను బలవంతంగానైనా నీ వైపు మళ్ళించుకో అని చెప్పేటప్పుడు నమః అనేటటువంటి పదం తాలూకు అర్థం ప్రసహ్య అనేటటువంటి పదం ద్వారా చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వివరిస్తాను, ఆర్డర్ చూసుకోండి. దయాళో క్షమానిధే అనే రెండు సంబోధనల ద్వారా శ్రీ భూదేవుల యొక్క సంబంధము చెప్పబడినది కనుక అది శ్రీమతే అనే పదాన్ని వివరిస్తున్నాయి ఆ రెండు పదాలు. అలాగే నారాయణ అనే పదాన్ని సర్వజ్ఞ సమగ్ర శక్తిక అని జ్ఞాన శక్తి ఆది గుణములు చెప్పబడ్డాయి కనుక నారాయణ అనే పదార్థం అందులో చెప్పబడింది అని అనుకుందాం. ఆయ అనే పదాన్ని దాస్యం ప్రాపయ అనేటటువంటి పదం ద్వారా ఆయ అనేటటువంటి చతుర్థి విభక్తి యొక్క అర్థాన్ని మనకి తెలియచేస్తున్నారు. నమః అనే పదము యొక్క అర్థం ప్రసహ్య అనేటటువంటి పదం ద్వారా తెలియచేస్తున్నారు. అంటే ఈ శ్లోకం మనకి పరిపూర్ణంగా శ్రీమతే నారాయణాయ నమః అనే ఉత్తరఖండము యొక్క అర్థాన్ని వివరణ చేస్తోంది అని పెద్దలు దీన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. అలాంటి ఒక చాలా ప్రధానమైనటువంటి శ్లోకం, దాస్య ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి శ్లోకం, భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుని భగవద్దాస్యాన్ని కోరుతున్నారు, ఉత్తరఖండాన్ని ఇక్కడ అనుసంధానం చేస్తున్నారు అని మనం తెలుసుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం. ఇవాళ ఒకటి అయింది, ఇప్పుడు ఇంకా రెండోది ప్రారంభం చేసుకోవద్దు. ఈ శ్లోకాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఇవాళ మీకు ప్రమాణ తిరెట్ అంటూ ఏమీ చెప్పలేదు నేను. ఇందులో
భగవంతుని యొక్క అనుగ్రహమే దానికి కారణమవుతుంది అనడానికి రెండు మూడు ప్రమాణాలు చెప్పారు. అవన్నీ మనం రేపు అనుసంధానం చేసుకుందాం. ఇవాళ హితజ్ఞ అని ఉన్న చోట హితం తెలిసినవాడు అంటే మనకుండేటటువంటి ఈ సాంసారికమైనటువంటి బంధాన్ని తొలగించి మనకి మంచిని కలిగించాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు ఆయన అని నమ్మాళ్వార్ల అనుసంధానం ఉన్నిలావియ వైవరాల్ అనేటటువంటి ఒక దశకం తిరువాయుమొళిలో పెట్టాను ఎక్కడ ఉన్నిల 7 తిరువాయుమొడిలో 7వ పత్తులో 7వ దశకంలో 1వ పాశురం అదొక్కటి ఎవరో ఒకరు చివరిలో అనుసంధానం చేద్దరు కాని ఉన్ని అది మనకి ఇందాక చెప్పుకున్నట్టు సంసార మరుక అంతారే అనే అర్థమే. ఈ పంచేంద్రియములు నన్ను బాధ పెడుతున్నాయి, వాటి బారి నుంచి నన్ను తప్పించి రక్షించాలని అనుకుంటున్నావయ్యా స్వామి అని అంటారు. ఆ పాశురం మాత్రమే చివరిలో అనుసంధానం చేస్తుందా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా ముందు